హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి రెసిపీ, ఈజీగా వెజిటబుల్తో దమ్ బిర్యానీ ఎలా సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాము. దానికి క్యారెట్ ఒక 4-5 తీసుకోండి, ఆలు 2, ఒక 10-15 బీన్నీసు, ఒక చిన్న క్యాలీఫ్లవరు, అలాగే టమాటాలు 2, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకోండి. అలాగే పన్నీర్ కూడా తీసుకోండి. ఇది పన్నీర్తో కూడా మనం దమ్ బిర్యానీ చేస్తున్నామండి. ఇప్పుడు దీంట్లో ముందుగా ఆయిల్ ఒక 5-6 స్పూన్లు వేసుకోండి. ఎందుకంటే వెజిటబుల్స్ మనకి చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. ఒక దాల్చిన చెక్క, ఒక 2 ఇలాచీలు, దీంట్లోనే ఒక 4-5 లవంగాలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసి కొద్ది దోరగా ఫ్రై చేసుకోండి. ఇది మనకి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కొద్దిగా సాల్ట్ వేసేస్తే త్వరగా వేగుతుంది. చూసారు కదా, కొద్దిగా వేగే టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి. ఎందుకంటే ఆనియన్స్తో పాటు ఈ అల్లం పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోతుంది. ఇప్పుడు ఉప్పు వేసేయండి. ఇప్పుడు ఈజీగా మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత టమాటా ముక్కలు దీంట్లోనే వేసేయండి. కొద్దిగా వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలు ఒక 1 మినిట్ ఉడకనివ్వండి. దాని తర్వాత క్యారెట్లు కూడా వేసేయండి దీంట్లోనే. ఆలుగడ్డలు కూడా వేసేయండి, ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 2 ఆలుగడ్డలు. అలాగే బీర్నీస్ ఒక 10 తీసుకున్నాం మనం దీంట్లోకి. అలాగే క్యాలీఫ్లవరు చిన్నది తీసుకోండి. మీకు కావాలంటే ఒక 1/4 కిలో తీసుకొచ్చి ఈ వెజిటబుల్తో వేస్తే సరిపోతుంది. ఇది 1/4 కిలో కంటే కొన్ని ముక్కలు తక్కువగా ఉన్నాయండి. కావాలంటే మీరు కంప్లీట్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈలోపు మనం రైస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేసేసి ఈ బిర్యానీకి బగారాకు, అనాస పువ్వు, అలాగే దాల్చిన చెక్క, షాజీరా, ఈ మరాఠీ మొగ్గలు, ఈ బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులన్నీ కూడా ఈ వాటర్లో వేసేసుకోండి. ఇది షాజీరా, అలాగే నిమ్మ ఉప్పు, ఒక 2 లవంగాలు వేసి మనం దీన్ని మరిగించుకోవాలి. దీంట్లో ఉప్పు కూడా వేసేయండి. మనకి దీంట్లో వేసే ఉప్పే మనకి రైస్కి పడుతుందండి. మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా ఉప్పు కూడా వేసి ఉడికించుకోవచ్చు. నేను 2 స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. దీంట్లోనే మనం కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి ఉడికించుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి దాంట్లోనే. అలాగే మనకి ముక్కలు ఈలోపు ఉడుకుతున్న టైంలో మూత తీసి వేసి ఒకసారి చూడండి. కలబెట్టేసి దీంట్లో కారం కూడా ఒక 2 స్పూన్ల కారం వేసుకోండి. కొద్దిగా గరం మసాలా పౌడరు, ధనియాల పౌడరు, ఇది పచ్చి ధనియాల పౌడర్ అండి. దీన్ని ఈ మసాలా దినుసులన్నీ కూడా వేసి మరొకసారి ఉడికించుకోండి. ఒక చిన్న గ్లాసు వాటర్ వేసి ఈ ముక్కలన్నింటినీ కూడా ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకి దగ్గర పడుతుంది. ఇప్పుడు ఈ ఉడుకుతున్న టైంలోనే మనం కొద్దిగా పన్నీర్ కూడా వేసేసి ఈ ముక్కలన్నింటికి కూడా ఈ మసాలా అన్నీ కూడా పట్టేలాగా పన్నీర్కి దీంట్లో వేసేయండి. పన్నీర్ కావాలంటే వేసుకోవచ్చు అండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఓన్లీ వెజిటబుల్తో కావాలంటే కూడా చేసుకోవచ్చు. పన్నీర్ ముక్కలు కొంచెం టేస్ట్ బాగుంటాయి. అలాగే పెరుగు, కనీసం మనకి 1/4 కిలో పెరుగు పడుతుందండి. దీంట్లో మంచి రుచి వస్తుంది పెరుగు ఎక్కువగా వేస్తే. పెరుగు వేసిన తర్వాత మనకి ఇందులో వాటర్ అంతా బయటకు వస్తుంది. ఈ వాటర్ అంతా పోయే వరకు మనం ఈ ముక్కలన్నింటినీ కూడా ఉడికించుకోవాలి. ఈలోపు మనకి ఈ వాటర్ అంతా హీట్ ఎక్కాయి. దీంట్లో కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. నేను ఇప్పుడు ఇందులో బాస్మతి రైస్ యూజ్ చేయట్లేదండి, ఓన్లీ మామూలుగా మనం ఇంట్లో వాడుకునే రైస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇది ఒక 4 గ్లాసులు తీసుకున్నాను నేను. చిన్న గ్లాస్తోనే ఒక 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాను.
ఒక 3 టైమ్స్ కడిగిన తర్వాత ఈ రైస్ని ఈ వాటర్లో వేసేయండి. ఈలోపు మనకి ఉడుకుతూనే ఉంటుంది. ఇది మనకి బాస్మతి రైస్ కూడా కావాలంటే చేసుకోవచ్చు అండి. నేను మామూలు రైసే నార్మల్ రైసే వాడుతున్నాను. ఇది ఉడికేది ఎలా తెలుస్తుందంటే, మనకి మామూలుగా గంజి మనం ఎలా వంపుకుంటామో, ఎంత ఏ టైంలో మనం గంజి అన్నం వండుకుంటాం కదా, ఆ ఉడికే టైం మనము ఎంత తీసుకుంటామో ఆ టైంలో మనం ఈ రైస్ని అంతా కూడా దీంట్లో వేసేయాలి. మిగతాది మనం దమ్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి మామూలుగా అన్నం వండుకునేటప్పుడు మనం గంజి తీసేస్తాం కదండి, గంజి తీసేటప్పుడు మనకి ఎంత ఉడుకుతుందో అంత టైంలో ఈ రైస్ని ఉడికించుకోవాలి. బాస్మతి రైస్ అయితే మనకి 70% ఉడికేలాగా తెలుస్తుంది. ఈ రైస్ కొంతమందికి అర్థం కాదు, అందుకనే ఇది కూడా ఒక 90% ఉడికేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి పాత రైస్ కాబట్టి ఇంకా గట్టిగా ఉంటాయి ఈ రైస్, అందుకనే కొంచెం 85-90% ఉడికిన తర్వాత ఈ రైస్ని దీంట్లో వేసేయండి. మీకు ఒకవేళ కావాలంటే బాస్మతి రైస్ తోనే దీన్ని ట్రై చేయండి. ఈలోపు మనకి అడుగునున్న వాటర్ అంతా కూడా ఈ రైస్కి పట్టి కరెక్ట్గా మనకి ఉమ్మగిలడానికి సరిపోతుంది. ఇది ఇప్పుడు మూత పెట్టేసి పైన ఏదన్నా బరువుది ఐటెం ఉంటే పెట్టేసేయండి. దీనిపైన ముందుగా మనం పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసేయండి. పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. కంపల్సరిగా పుదీనా కొద్దిగా ఎక్కువ ఉంటేనే దమ్ బిర్యానీ చాలా టేస్టీగా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా వేసేసి కొద్దిగా మీరు కలరు ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఎవరు చేయొచ్చు. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు బరువుది ఏదైనా ఐటెం ఉంటే పెట్టేసేయండి. చిన్న రోలు అలాంటివి ఉంటే పెట్టేయండి, దమ్కి చక్కగా అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. అన్నం కూడా పుల్లలు పుల్లలుగా చక్కగా రెడీ అయిపోయిందండి. మనకి పెద్ద తేడా ఏమీ ఉండదు బాస్మతి రైస్కి. దీనికి టేస్ట్ మాత్రం ఒకటే ఉంటుంది. కొద్దిగా ఏంటంటే చూడ్డానికి లుక్ రైస్ చాలా బాగుంటుంది బాస్మతి రైస్. ఇప్పుడు నెయ్యి కూడా, ఫ్రెష్ నెయ్యి వేసేసుకోండి. ఈ నెయ్యి వల్ల కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఎంత రుచిగా ఉంటుందంటే నెయ్యి వేస్తే కంపల్సరీ కూడా దమ్ బిర్యానీ టేస్ట్ అంతా కూడా నెయ్యి వేసిన తర్వాతే వస్తుంది. ఇప్పుడు ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి. మీకు కావాల్సిన గ్రేవీతో దీన్ని మిర్చికాయ సాలన్, టమాటా సాలన్ అలాంటివి చేసి తినండి. చూసారు కదా, ఈ విధంగా మనం నిమ్మకాయతో, క్యారెట్తో, ఆనియన్స్తో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ వెజిటేబుల్ పన్నీరు దమ్ బిర్యానీ ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.